కులగణనకు ఆర్ఎస్ఎస్ ఓకే, ఇబ్బంది ఏమీ లేదు అని. కులగణనకు మేము వ్యతిరేకం కాదు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ కులగణను వద్దు అని చెప్పినట్లు వార్తలు వచ్చినాయి. దాన్ని రాజకీయాలకు వాడు బీసీల కోసమనే కాకుండా దేశ సమస్యగా చూసి నెహ్రూ వద్దన్నారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వద్దన్నది కులగణన విషయంలో. ఇవాళ రాహుల్ గాంధీ ఆ గాంధీ కుటుంబం మొట్టమొదటిసారిగా కులగణన చేయాలంటున్నారు. ఆయన ఆయన పార్టీకి అధ్యక్షుడు కూడా కాదు, ఆయన మామూలు ఎంపీ మాత్రం. బ్యూటీ కాంటెస్ట్లలో ఉన్నారా ఎవరన్నా బీసీలు కానీ అని అడిగే స్థాయికి వెళ్ళింది. బీసీల విషయంలో బీజేపీ నరేంద్ర మోదీ ఏం చేశారు ఈ విషయాలు చెప్తున్నారు, కానీ రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఒక డిమాండ్ విషయంలో మీరు ఎందుకు దాన్ని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేయాలి? ఆ డిమాండ్ గొప్పది, బట్ పర్సన్ ఇస్ రాంగ్. ఎందుకంటే అరుణ్ శౌరి ఆనాడు దీని గురించి ఎందుకు ఏం మాట్లాడిండ్రు ఆ రోజు? ఇప్పుడు ఇచ్చిందా ఇవ్వలేదా నేను అది నాకు తెలియదు, కానీ నేను ఒప్పుకుంటున్నా దీని కాదని నేను అన్నాను. కాంగ్రెస్ ఆయనలో బీసీలు లేకుండా ఏం లేరు, సిద్ధరామయ్య బీసీనే కదా, ఒక మాట వీరప్ప మొయిలి బీసీనే కదా. రాజకీయాలన్నీ కంపల్షన్స్ మీదనే ఆధారపడి ఏ పార్టీకి కానీ ఎవరి వ్యక్తులకు కానీ. ఆర్థిక ప్రాతిపదిక అనేది రాజ్యాంగంలో లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం కూడా మీరు మర్చిపోవద్దు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు. నమస్తే. భారతీయ జనతా పార్టీ కులగణన చేయబోతున్నదా, ఆర్ఎస్ఎస్ కులగణనకు ఓకే చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, రిజర్వేషన్ల విషయంలో ఇన్నాళ్ళుగా బీజేపీ మాట్లాడుతూ వస్తున్న మాటలకు ఇప్పటికి ఉన్న తేడా ఏమిటి, ఈ తేడా ఎందుకు వచ్చింది, బీసీలు ఎంబీసీలు దళిత్ ఆదివాసీల విషయంలో బీజేపీ ఏం ఆలోచన చేస్తున్నది, భవిష్యత్తులో వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి పరిపాలనలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు భాగస్వామ్యాన్ని పెంచబోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి, నిజమేనా ఇవి, వస్తే ఎందుకు ఏమిటి ఇత్యాది విషయాల గురించి మాట్లాడుతూ మన దగ్గర బీజేపీ తెలంగాణ బీజేపీకి సంబంధించి విశ్లేషణ పరిశోధన విభాగాలకు సంబంధించిన బాధ్యులు రాష్ట్ర నాయకులు కనుగొన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు సూర్యపల్లి శ్రీనివాస్ గారు నా దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, నేను మొన్న పేపర్లో చదివిన కులగణనకు ఆర్ఎస్ఎస్ ఓకే, ఇబ్బంది ఏమీ లేదు అని అన్నారు. బీజేపీ కులగణను వద్దు అని చెప్పినట్లు వార్తలు వచ్చినాయి. బహుశా విషయంలో మౌనంగా ఉండడం లేదా ఈ విషయంలో దేశానికి ఇబ్బంది జరుగుతుందనే మాట కూడా బీజేపీ నాయకులు అక్కడక్కడ మాట్లాడారు. మరి ఇప్పుడు కులగణనకు ఓకే అనడం వెనుక ఆంతర్యం ఏమిటి? దాదాపు ఒక 3-4 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కేరళలో జరిగిన మీటింగ్లో కులగణనకు మేము వ్యతిరేకం కాదు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని కూడా ఒక సూచన కూడా చేశారు. కులగణన దేశం మొత్తంగా అన్నప్పుడు ఇది ఒక దేశ సమస్యగానే చూడాల్సి వస్తుంది. ఇది ఒక బీసీల కోసమనే కాకుండా దేశ సమస్యగా చూసింది, కాబట్టే ఆర్ఎస్ఎస్ ముందుగా మాట్లాడింది. ఆర్ఎస్ఎస్ మాట్లాడడం వల్ల దేశభక్తి కోసం జాతీయ తత్వం కోసం ముందుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ఎస్లో భాగమే భారతీయ జనతా పార్టీ, ఇది ఒక పొలిటికల్ వింగ్ అది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్లో భాగం కాబట్టి ఉంటుంది, కాకపోతే పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు బీజేపీ స్వతహాగానే ఆలోచిస్తుంది, స్వతహాగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది అనే దాంట్లో ఎట్లాంటి మనకు డౌట్స్ అవసరం లేదు. ఈ విషయాలలో భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా కులగణన పైన కొన్ని విషయాలలో స్పష్టంగా ముందుకు చెప్పలేకపోయినా కానీ అంతరంగంగా మాత్రం కులగణనకు పాజిటివ్గానే ఉన్నారు. అయితే అసలు ఈ 2-3 సంవత్సరాల నుండి చూస్తే ఈ కులగణన అనేదే ఒక ప్రథమ విషయంగా ఒక పెద్ద ముద్దాగా తయారైంది, ఒక ప్రాబ్లంగా తయారు చేశారు. అసలు ఈ కులగణన మీద ఈ చర్చ రావడానికి కారణాలు ఏంటి, నేపథ్యం ఏంటి అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. రాహుల్ గాంధీ గారు తన భారత్ జోడో యాత్ర దాదాపు
7 సెప్టెంబర్ ఇదే రోజు 2022 మొదలుపెట్టారు. సేమ్ డే ఇదే రోజు యాదృచ్ఛికం ఇది. వారు ఎందుకు తీసుకున్నారు అంటే భుజన రాజకీయాలన్నీ కంపల్షన్స్ మీదనే ఆధారపడతాయి. ఏ పార్టీకి కానీ ఎవరి వ్యక్తులకు కానీ ప్రేమలు అట్లాంటివి ఉండవు. పాలిటిక్స్ ఆర్ ప్యూర్ పాలిటిక్స్. భారతీయ జనతా పార్టీ 3వసారి కూడా ఒక బీసీని ప్రధానమంత్రిగానే కంటిన్యూ చేస్తుంది. 2 టర్ములు 27 మంది బీసీలను మంత్రులుగా చేసి క్యాబినెట్లో తీసుకున్నారు. కాబట్టే వారికి ఏమీ దొరకక ఈ కొత్త నినాదాన్ని ఎన్నుకున్నారు. బీసీలు ఎక్స్రే అని మొదలుపెట్టి ఎస్సీ ఎస్టీలకైతే ఎట్లా కులగన చేయవలసి. ఇక్కడ మీరు ఆ విషయాన్ని రాహుల్ గాంధీ భయం కారణంగా బీసీలకు ఎక్కువ ఇచ్చింది అని అట్లా అర్థం చేసుకోవాలి. అయితే కనుక రాహుల్ గాంధీ డిమాండ్లో అది వాస్తవ దూరం ఉంది, సత్య దూరం అని మీరు. రాహుల్ గాంధీ గారి డిమాండ్లో ఎట్లాంటి సత్య దూరం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఆ డిమాండ్ ఎందుకు తీసుకున్నారు అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే రాహుల్ గాంధీ గారు ఎవరు అనేది మనం మొదలు తెలుసుకోవాలి. ఎవరు రాహుల్ గాంధీ గారు, ఏ స్థాయిని బట్టి వారు ఈ డిమాండ్ను తీసుకొచ్చారు అనేదే నా మౌలిక ప్రశ్న. ఓకే. రాహుల్ గాంధీ గారు ఈ డిమాండ్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఆయన పార్టీకి అధ్యక్షుడు కూడా కాదు, ఆయన మామూలు ఎంపీ మాత్రమే. ఇప్పుడు కూడా ఎంపీని అది కాకుండా అంటే గత 3-4 నెలల నుండి లీడర్ ఆఫ్ పార్లమెంట్ అపోజిషన్ అంతే తప్ప అంతకన్నా ఎక్కువ కాదు నా దృష్టిలో. కానీ నేనేమి అడుగుతున్నా అంటే కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు చెప్పట్లేదు అనేది నా వాదన. అంటే రాహుల్ గాంధీ గారిని ఎందుకు లేపుతున్నారు వీళ్ళందరూ కలిసి? రాహుల్ గాంధీ గారు అడగడంలో తప్పేం లేదు ఒక ఎంపీగా, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు కదా మాట్లాడాల్సింది. వారు ఎప్పుడు మాట్లాడారు? ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రాహుల్ గాంధీ కుటుంబం అని చెప్పుకుంటే మరి గాంధీ కుటుంబము గాంధీలంతా కలిసి గాంధీ మహాత్మా గాంధీ కానుండి మొదలు పెట్టుకుంటే సోనియా గాంధీ గాంధీ వరకు, రాజీవ్ గాంధీ సోనియా గాంధీ వరకు కూడా బీసీలకు చేసిన అన్యాయం గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే దాదాపుగా 78 సంవత్సరాలు బీసీలకు అన్యాయం చేసి ఇప్పుడు కొత్తగా ఈయనేదో నినాదం తీసుకొని వచ్చినంత మాత్రాన దీనికి చాలామంది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది, రాహుల్ గాంధీ ఎక్స్రే అని మొదలుపెట్టిండు, అందుకనే బీజేపీ నిర్ణయం తీసుకుంది, ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుందని మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ డిమాండ్ కోసమో ఇంకోరు డిమాండ్ కోసమో చేయదు. అట్లా ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఒక 15-20 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది. ఈ దేశంలో ఎలా ఉండాలి, ఈ ప్రజలందరినీ ఎలా తీసుకెళ్ళాలి, ఈ ప్రజలకు ఎట్లా సామాజిక న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఎప్పటికప్పటికి నిర్ణయాలు తీసుకోవడం వదిలేయడం కాదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గాంధీ కుటుంబాల గురించి చెప్పుకుంటే చిన్న మీకు కూడా తెలుసు, రౌండ్ టేబుల్ ఫస్ట్ కాన్ఫరెన్స్ కానుండి మొదలు పెడితే బీసీలకు దళితులకు గిరిజనులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ కాదా? దీంట్లో ఒకటి, అంబేద్కరు ఆనాడు బీజేపీ లేదు కాబట్టి ఆనాడు ఉన్నది కాంగ్రెస్. కాంగ్రెస్ను ఆయన తీవ్ర విమర్శలు చేసినారు, మామూలుగా ఒక స్థాయిలో విమర్శలు ఉన్నాయి అంబేద్కర్ తరఫు నుంచి. నెహ్రూ వద్దన్నారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వద్దన్నది కులగణన విషయంలో విడివిడిగా అనుకున్నప్పుడు, ఇవాళ రాహుల్ గాంధీ ఆ గాంధీ కుటుంబం మొట్టమొదటిసారిగా కులగణన చేయాలంటున్నారు, ఎవరెంతో వారికి అంత వాటా ఇవ్వాలంటున్నారు. అది న్యాయమైన డిమాండే కదా? న్యాయమైన డిమాండ్. డిమాండ్ను తప్పుపట్టట్లే, కులగణన జరగవలసిందే. ఏ కులము, ఏ ఎంతమంది ఉన్నారు, ఎంత లెక్కలు ఉన్నాయి, ఎంతమంది రాజకీయంగా ఉన్నారు, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగంగా ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా ఉన్నారు, ఎంత సంఖ్య ఉంది, ఎంత వివక్ష ఫేస్ చేస్తున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది, డిగ్రీ ఆఫ్ డిస్క్రిమినేషన్ కూడా వి హావ్ టు క్యాలిక్యులేట్. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ. ఈ దేశ ప్రజలంగా కదా, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది కదా, కుల వ్యవస్థ ఉన్నదంటే డిగ్రీ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా,
బీసీలంతా ఒక్క తీరుగా లేరు కదా, ఎస్సీలంతా ఒక్క తీరుగా లేరు కదా, ఎస్టీలంతా ఒక్క తీరుగా లేరు కదా. ఇవి కూడా చదవాల్సిన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కులగణన కంపల్సరీ జరగాలి, కులగణన జరగాలి. ఆ కులాలు ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవాలి. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతున్నారు అప్పుడప్పుడు. ఎట్లా అంటే, బ్యూటీ కాంటెస్ట్లలో ఉన్నారా ఎవరన్నా బీసీలు అని అని అడిగే స్థాయికి వెళ్ళిండు. ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారా అని అడిగిండు. ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారా అంటే అది కొద్దిగా వ్యాలిడ్ క్వశ్చన్. నేనేం అడుగుంటున్నా అంటే, 1953-54 కాకాకాలేకర్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మీ తాత నెహ్రూ గారు, మీ ముత్తాత నెహ్రూ గారు ఈ దేశంలో కులమే లేదని ఆ కమిషన్ను బుట్టదాఖలు చేస్తే, అప్పుడే కనుక నెహ్రూ గారికి ఆ జ్ఞానం ఉండి కులం ఉంది అని నిజాయితీగా గుర్తించి బీసీ కమిషన్, మొట్టమొదటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన దాన్ని అమలులోకి తీసుకొస్తే వందల మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మండల్ కమిషన్ను ఏర్పాటు చేసిన మురార్జీ దేశాయ్, దాన్ని కూడా బుట్టదాఖలు చేసింది మీ నాయనమ్మ కాదా? దాని తర్వాత దాన్ని మండల్ కమిషన్ను పార్లమెంట్లో చర్చకు పెట్టిన రోజు 6th August ఆర్ సంథింగ్, రాజీవ్ గాంధీ గారు గంటన్నర సేపు మాట్లాడాడు ఈ దేశంలో కులం వస్తే విచ్ఛిన్నమవుతుందని, నాకు కులరహిత సమాజం కావాలని. కులరహిత సమాజం ఎట్లయితే ఇది ఈ దేశంలో? ఈ దేశం అంటేనే కులాలు. బీజేపీ అదే స్టాండ్ కదా మనం నిన్నటి వరకు. బీజేపీ ఏ స్టాండ్ లేదు, అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిదేంది, ఏదో ఒక పర్టికులర్ కేస్ సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు సంబంధించి అప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ అప్డేట్ ఇచ్చింది తప్ప. మీరు బీజేపీ పాలసీ మేకర్? ఎస్, పాలసీ మేకర్. అంటే బీజేపీలో ఏ పాలసీ ఉంటుందో తయారు చేసిన మీరు ప్రధానమైన వ్యక్తి తెలంగాణ స్టేట్ నుంచి. అవును. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసో లేదా ప్రాంతీయ పార్టీలో కుటుంబం అనే కులం అనే ఉంటాయి. బీజేపీ దానికి అతీతమైంది ఏం కాదు కదా. లేదు, కనబడుతున్నాడు అది కూడా. లేదు లేదు, మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎక్కడ మాకు వారసత్వం ఉండదు? వారసత్వం కాదు, వారసత్వం అగ్రకులం అనుకుందాం, శుద్రాగ్రవర్ణం అనుకుందాం, అలా వాళ్ళకి ఎక్కువ కీ పోస్టులు ఉన్నాయి కదా. లేదు లేదు, అట్లేం కాదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న హైయెస్ట్ బహుజనులు మీకు వేరే ఏ పార్టీలలో ఉండరు. 18 రాష్ట్రాలలో అధికారం ఉన్నామంటే అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, హైయెస్ట్ ఉన్నది. ఒడిశా, ఒడిశాలో ఈ మధ్య ఒక ఆదివాసి, ఆదివాసి మిగతా ఎక్కడన్నా ఓబీసీని, ఓబీసీలు దళితులను ముఖ్యమంత్రులను చేసినరా? చాలామందిని చేశారు. దేశ ప్రధానే ఓబీసీ, ఈ దేశ ప్రధానే ఓబీసీ. ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఓబీసీ, ఒక తేలి గాండ్ల కుటుంబం నుండి వచ్చిన ఓబీసీ. దాని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, అక్కడక్కడ వస్తున్నాయి అంటే చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తారు. ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, బీసీల పరిస్థితి ఏర్పడిందంటే, బుచ్చన్న మిమ్మల్ని నన్ను నా కులాన్ని నిరూపించుకోమంటే నేను ఏం చేద్దని చెప్పండి, ఏం చేద్దని చెప్పండి. అంటే ఇంతకన్నా ఒక మానసికమైన దాడి ఉంటుందా అని నేను అడుగుతున్నా. అందరికీ తెలుసు, పిఎస్ కృష్ణన్ గారు అని ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, మన తెలుగు క్యాడర్, ఆంధ్ర క్యాడర్. అతను ఇక్కడ చాలా కమిషన్స్లో పనిచేశారు. తర్వాత ఆయన సెంట్రల్లో వెళ్ళి మండల్ కమిషన్కు, తర్వాత ఎన్సీబీసీలో కూడా మెంబర్ సెక్రటరీగా పనిచేశాడు. వందల కమిషన్స్ కోసం పనిచేసిన ఏకైక వ్యక్తి ఒక బ్రాహ్మణ వ్యక్తి, బ్రాహ్మణుడు. అతను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల కోసం ఈ దేశంలో ఎవరికన్నా రిజర్వేషన్స్ మీద డౌట్స్ వస్తే సంప్రదించింది ఏకైక వ్యక్తిని, ఆయన పిఎస్ కృష్ణన్ గారు. దాదాపు బ్యాండ్లకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. పిఎస్ కృష్ణన్ గారు ఒక ఆర్టికల్ రాశారు, మోడీ క్యాస్ట్ అండ్ క్రెడెన్షియల్స్ అని ది వైర్ అనే పత్రికలో రాశాడు. ఆయనైతే మోడీ భజన పరుడు కాదు కదా, ఆయన అద్భుతంగా రాశాడు. అసలు మోడీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటి, ఆయన కులం మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటి అని సిస్టమేటిక్గా రాశాడు. అందరూ చదవండి అది. నేనేదో చెప్పిన భారతీయ జనతా పార్టీ వ్యక్తిని చెప్పిన నమ్మకండి. ది వైర్ అనే దాంట్లో పిఎస్ కృష్ణన్ గారిది, మోడీ ఇట్స్ క్యాస్ట్ అండ్ క్రెడెన్షియల్స్ అనేది ఒక స్టోరీ, ఒక ఆర్టికల్, ఆర్టికల్ ఆర్టికల్ అది స్టోరీ కాదు, ఆర్టికల్. ఒక ఐఏఎస్, ఒక ఐఏఎస్ ఇది అథెంటికేటెడ్ పర్సన్.
మన బహుజనుల కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి పిఎస్ కృష్ణన్. ఇప్పటికైనా ఈ మైక్ టీవీ చూస్తున్న వాళ్ళకు తెలుసుకొని సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేయండి, దాంట్లో తప్పులు ఉంటే మళ్ళీ నన్ను ప్రశ్నించండి. ఆయనే తన కులాన్ని ఆయన ఉన్నప్పుడు కలుపుకోలేదు, ఆయన ఏ పదవులు ఉన్నప్పుడు కలుపుకోలేదు, ఆయనకు సంబంధం లేదు. ఏ కమిషన్స్ అయినా కూడా అది తేలిగాండ్ల కులము. దాని అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది, దాని జాతీయ ప్రధాన కార్యదర్శిగా మన తెలుగతనే ఉండేది పాలూరు రామకృష్ణయ్య గారని, ఇక్కడే ఉంటాడు, మధిపట్నంలో ఉంటారు. ఆయన కూడా తేలిగాండ్ల కులం వ్యక్తి, ప్రధాన కార్యదర్శి. నరేంద్ర మోడీ గారితో అన్న కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవారు, సోముబాయి గారు. అవును, ఇక్కడికి మన హైదరాబాద్ చాలాసార్లు వచ్చేవాడు. నేను వాళ్ళ ఇంకొక తమ్ముడు కలిసి జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేసేదానికన్నా ముందు మండల్ కమిషన్లో ఉన్న 27% ఓబీసీ రిజర్వేషన్ కేటగరైజేషన్ కోసం కూడా మేము జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసినప్పుడు దానికి వచ్చింది. అంటే ఇవన్నీ నేను రెఫరెన్స్ ఇస్తున్నా, లేదంటే పాలూరు రామకృష్ణయ్య గారితో మీరు క్లియరెన్స్ తీసుకోవచ్చు. మోడీ 100% బీసీనే, అందుకే కాబట్టి బీసీలకు ఆ పదం వాడొద్దు. నేను 2018లో ఎన్సీబీసీకి చట్ట భద్రత వచ్చింది, రాజ్యాంగ హోదా వచ్చింది. మీరు నమ్మరన్న 2021లో బీసీకి డెఫినేషన్ వచ్చిందన్న, ఒక డెఫినేషన్, ఒక ఆర్టికల్ నంబర్ వచ్చిందన్న. మొన్నటి దాకా లేదన్న బీసీలకు. ఈ బీసీ మీద గుర్తింపే లేదా? గుర్తింపు ఉంది, కానీ ఒక నంబర్ ఉండాలి కదా. ఒక ఎస్సీ అంటే 338 అని, 339 అని, 341 రిజర్వేషన్ అంశం ఉంది ఉంది కదా. అట్లా ఎస్సీ బీసీకి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, వాళ్ళ కోసము 366(26)C అనేది 105వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందన్న. మొన్న వచ్చిందన్న బీసీలకు. ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల పైన పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ గురించి ఆలోచించలే. మొదటిసారి ఒక బీసీ ప్రధాని భారతీయ జనతా పార్టీ నుండి వచ్చింది 2021 అది 105వ రాజ్యాంగ సవరణ, 102వ రాజ్యాంగ సవరణ 2019లో వచ్చింది. అది ఏంటంటే ఒక హైయెస్ట్ అథారిటీ, మండల్ కమిషన్ రిజర్వేషన్ 1993లో వచ్చినప్పటి జడ్జిమెంట్, ఇంద్రసాహని జడ్జిమెంట్ వచ్చినప్పటి దాని ఇంప్లిమెంటేషన్, 27% రిజర్వేషన్కు 14% ఇంప్లిమెంట్ అయిందన్న. ఈ గత 5 సంవత్సరాలలో 21%కి పెరిగిందన్న. తర్వాత సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి. ఒక లెటరో రెండు లెటర్లో ఎంపీల లెటర్లు తీసుకో, బీసీలో ఇంకెవరో ఇంకెవరో జాయిన్ అయ్యేవాళ్ళు, దాంట్లో 27% ఖచ్చితంగా ఇవ్వాలంటే ఇప్పుడు 27% అమలవుతుందన్న. ఒక 5 సంవత్సరాలలో ఒక అద్భుతమైన క్రీమ్ వస్తుంది, 27% ఓబీసీ పిల్లలు చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ అంతవరకు మీరు బీసీల విషయంలో బీజేపీ నరేంద్ర మోదీ ఏం చేశారో ఈ విషయాలు చెప్తున్నారు, కానీ రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఒక డిమాండ్ విషయంలో మీరు ఎందుకు దాన్ని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం? సైడ్ ట్రాక్ ఏం చేయాలి, ఆ డిమాండ్ గొప్పది, బట్ పర్సన్ ఇస్ రాంగ్. ఎందుకంటే వారి పూర్వీకులు దాన్ని ఒప్పుకోకపోతే, ఆయన ఒప్పుకున్నారు కదా, ఆహ్వానించాలి కదా. సరే, పూర్వీకులు తప్పు చేశారు, ఆయన తను మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేనేమంటున్నా అంటే ఉదయపూర్ డిక్లరేషన్ ఏంటి, ఉదయపూర్ డిక్లరేషన్లో మన తెలంగాణకు సంబంధించి ఒక్క పార్లమెంటుకు 2 బీసీ సీట్లు ఇస్తామని, బీసీలకు 2 సీట్లు ఇస్తా అన్నారు. ఎన్ని ఇచ్చిండ్లన్నా ఈ రాష్ట్రంలో? మొన్ననే మొన్న కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పేరు మీద ఏమేమో ఇచ్చిండ్లు కదా. ఎంతమంది మంత్రులు ఉన్నారన్న బీసీలు? అంతకుముందన్న 3 నలుగురో ఉండేది ఆ కేసీఆర్ పాలన, ఇప్పుడు 2 కదా. మిగిలినవన్నీ ఒకటే సామాజిక వర్గానికి ఇస్తున్నారు కదా. ఈవెన్ నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తారు కదా. ఇది కామారెడ్డి డిక్లరేషను, అది ఉదయపూర్ డిక్లరేషన్. ఇప్పుడు నమ్మాలన్నా వీళ్ళను, రాహుల్ గాంధీని? రాహుల్, అసలు నాకు రాహుల్ గాంధీ కాదు, నేను ఖర్గే గారిని అడుగుతున్నా. ఖర్గే హ్యాస్ టు ఆస్క్ వై, బికాజ్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ దేర్ పార్టీ. ఖర్గే గారు ఒక దిక్కు, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తాడు. కానీ మీరు ఎంత మతంటే, అరే మండల్ కమిషన్ వచ్చినప్పుడు కమండల్ ఉద్యమం వచ్చింది. ఎస్ వచ్చింది కదా కౌంటర్గా. ఎస్, అది ఒక నినాదమే, నేను చెప్తా ఆ మండల్ కమిషన్ గురించి కూడా చెప్తా.
జరిగిన వివాదము మనందరూ చూసిందే కదా. అది అన్నాడు జరిగిన ఉద్యమం ఏమిటి? అది ఒక నెరేటివ్ అన్న. నేనేమంటున్నా అంటే కమండల్ వర్సెస్ మండల్ వర్సెస్ కమండల్ అని అంటే కమండల్ ఉద్యమం అంటే ఏంటి? రామజన్మభూమి ఉద్యమం మొదలైంది అంతే కదా. అవును అంతే కదా. కానీ యాంటీ రిజర్వేషన్ ఉద్యమం కాదు అది. వీళ్ళు ఏం వీళ్ళు క్రియేట్ చేస్తారంటే మండల్ కమండల్ అనే ఒక మంచి ఒక నెరేటివ్ క్రియేట్ చేసిండ్రు, ఒక ఫ్రేజ్ లాగా ఫామ్ చేసి వాళ్ళు రామజన్మభూమి ఉద్యమం తీసుకున్నారు, ఇక్కడికి వస్తే మండల్ ఉద్యమం. అసలు మండల్ కమిషన్ వేసింది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో కాదా? మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు ఎవరు ఉన్నారు? కానీ ఒకవేళ కనుక మీరు నేను అది నరేషన్ అంటే తప్పుడు నరేషన్ క్రియేట్ చేసి మీరు అంటారు అంతే అంతే. అది ఒక ఫ్రేజ్ ఉద్యమంలో పాల్గొ బహుశా ఇంటర్వ్యూ తర్వాత మీకు అలా కౌంటర్ ఇంటర్వ్యూ వస్తుంది దీని మీద. ఎస్ అందరూ చాలామంది ఇప్పుడు దాన్ని ఒక క్రియేట్ చేసిన ఒక అదొక మండల్ కమండల్ అని చెప్పి ఎట్లా క్రియేట్ చేసిన అంటారు? అది ఒక ఫ్రేజింగ్ అట్లా కుదిరింది. కొంచెం చెప్పండి మీరు, కొంచెం వివరించండి. నేను ఎప్పుడో కాదు 91న జరిగింది ఇది, నేను వివరించండి. నేనేమంటున్నా అంటే నేను మండల్ ఉద్యమము కాదు, మండల్ ఉద్యమం కాదు, మండల్ వల్ల ఏమి వచ్చింది అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఇప్పుడు మండల్ది చాలా గొప్పదని చాలామంది గ్లోరిఫై చేస్తున్నారు. అసలు మండల్ లేకుంటే అసలు రిజర్వేషన్లే లేనట్టు మాట్లాడుతున్నారు. అంటే బీపీ మండల్ని మీరు తప్పు పడుతున్నారా? తప్పు పట్టడం కాదు, అనుకున్నంత జరగలేదు అనే చెప్తున్నాను. అంతకుముందుకి ఏమీ లేదు అనగా మండలి వచ్చినప్పుడు కొంచెం మేలే కదా. లేదు లేదు, నేను అదే చెప్తా. చెప్పండి. అదే చెప్తా. అసలు మండల్ గురించి తెలియకుండా చాలామంది మాట్లాడుతుంటారు. మండల్ కమిషన్ రిపోర్టు 40 రికమెండేషన్లు ఇచ్చింది. దాంట్లో ఒక రికమెండేషనే మండల్ అప్పుడు మనకు అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మంచి చేసిందంటే ఒక్కటే చేసింది, హయ్యర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కోసం 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి, అది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నప్పుడు, అదొక్కటి. రెండో రికమెండేషన్ జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం జరగలేదు. ఆ 40 రికమెండేషన్స్లో కూడా 38 జరగలేదు. మండల్ కమిషన్ రిపోర్టు కనుక మనం అధ్యయనం చేస్తే ఎల్ఆర్ నాయక్ అనే వ్యక్తి ఒక ఎంపీ, ఎక్స్ ఎంపీ, అందులో మెంబర్, ఆయన ఒక నోట్ ఇచ్చిండు. కాకపోతే దీన్ని చాలామంది వక్రీకరించారు, డిసెంట్ నోట్ అన్నారు. లెట్ ఇట్ బి ఇట్ ఏ డిసెంట్ నోట్. తను ఆయన అప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడు? బీసీలు అంతా ఒక్క తీరగలేరు, ఇంటర్మీడియట్ బీసీలు ఉన్నారు, డిప్రెస్డ్ బీసీస్ ఉన్నారు అని చెప్పాడు అని ఆయన డిసెంట్ నోట్లో చెప్పాడు. ఇదే మండల్ కమిషన్లో ఉన్న మెంబర్లు, చైర్మన్ గారు దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, దీని ఎవరు పట్టించుకోలేదు. ఇంకా పైగా మండల్ కమిషన్లో మండల్ గారు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్ రాస్తారు. ఒక లెటర్లో ఆ లెటర్ ఏంటంటే ఎల్ఆర్ నాయక్ అనే వ్యక్తి మా మెంబరు ఇచ్చిన కొన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అంతా ఊహాజనితంగా ఉన్నాయి, ఆర్బిట్రీ అండ్ కన్ఫ్యూజ్డ్ అని వాడతాడు అట్లా. అంటే ఊహాజనితం అని చెప్తాడు. అయితే నేనేమంటున్నా అంటే నేను మండలిని వ్యతిరేకించడం కాదు. ఈ దేశంలో 1931 డేటా ప్రకారమే మండల్ కమిషన్ ప్రొజెక్షన్స్ కానీ బీసీలను లెక్కించడం కానీ జరిగింది. అవి కూడా ఊహాజనితమే నిజంగా మాట్లాడుకుంటే. ఇప్పటి వరకు ఈ దేశంలో కులగణన గురించి మాట్లాడితే బీసీలు పర్టికులర్గా నవ్వొస్తుంది. 1900 మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని 50 రాజ్యాంగం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మాట్లాడింది. ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో కనుక్కున్నట్టు, ఏదో భూగోళం బద్దలైనట్టు, దీని నుండి ఏదో ఏదో అయినట్టు కొత్తగా తీసుకొచ్చారు. ఇది ఓ పొలిటికల్, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు, అది పెద్ద సమస్య కాదు. ఇదే మండల్ కమిషన్ రిపోర్ట్లో ఎల్ఆర్ నాయక్ గారు స్పెసిఫిక్గా చెప్పారు. మీకు మీకు చదివి వినిపిస్తుంది ఏమన్నారు? మీకు అదే వినిపిస్తా. అంటే మండల్ కమిషన్ పైన, మండల్ కమిషన్లో మెంబర్ ఆయన. అసలు మండల్ కమిషన్కు ప్రియాంబుల్ ఏంటో నేను చదివి వినిపిస్తా. నాకు తెలిసి ప్రియాంబుల్ అది ఏంటంటే దెర్ ఇస్ ద ఈక్వాలిటీ ఓన్లీ అమాంగ్ ఈక్వల్స్, టు ఈక్వేట్ అన్ఈక్వల్ ఈజ్ పర్పెచ్యుయేట్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇద్దరు సమానమైన వ్యక్తుల మధ్యలోనే కాంపిటీషన్ జరగాలి. ఒక అసమానుని తీసుకొచ్చి సమానం చేయాలని ప్రయత్నం చేయడం వల్ల
నువ్వు అసమానతను శాశ్వతంగా ఉంచినట్టే అని అర్థం. ఓకే, మండల్ కమిషన్లో ప్రియాంబుల్ ఇది. అట్లాంటప్పుడు ఎన్ఆర్ నాయక్ అనే వ్యక్తి తన డిసెంట్ నోట్ అనండి, చదివి వినిపించండి. ఏమన్నా రాశారు? ఇన్ ఆల్ ఫేర్నెస్ అండ్ ఇన్ ది వ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ దట్ ది డిప్రెస్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ కంపారబుల్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ టు దోస్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్తూ, అంటే అంతకుముందు ఇంటర్మీడియట్ బీసీల గురించి చెప్పిండు. చెప్పిన తర్వాత ఏం చెప్పిండంటే, ఐ రికమెండ్ 15% రిజర్వేషన్ ఫర్ దెమ్ అవుట్ ఆఫ్ 27% బోత్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్. ఫర్ ఆల్ అదర్ కాన్షియన్సెస్ దే షుడ్ బి ట్రీట్ యాజ్ పార్ విత్ SC ST. ఎస్సీ ఎస్టీలతో సమానంగా చూడమన్నాడు ఈ డిప్రెస్డ్ క్లాసెస్ను. ఇంకేమంటాడంటే, ఐ రిమైన్ ఫ్రమ్ రికమెండింగ్ ఏ పొలిటికల్ రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లా కూడా ఇవ్వండి అన్నాడు ఈ డిప్రెస్డ్ క్లాసెస్కు. అయితే ఇది నేను ఇది చెప్పాను, సరే ఇది ఇప్పుడు అప్పుడు అసందర్భమే అనిపించింది అనుకోండి, అప్పుడు అసందర్భమే. దానికి మండల్ చెప్పిన దాంట్లో ఏంటంటే, ఎల్ఆర్ నాయక్ అనే వ్యక్తి బీసీలలో డివైడ్ అడుగుతున్నాడు, ఆయన డేటా అదంతా కూడా ఊహాజనితంగా ఉందని చెప్పిండు. అసలు అప్పుడు అయిపోయింది. రీసెంట్లీ జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ అయింది ఒక 5-6 ఏళ్ల క్రితం. రీసెంట్లీ రోహిణి కమిషన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే, మండల్ కమిషన్ ద్వారా వచ్చిన ఫలాలను ఒక 25% కులాలే 97% తిన్నాయి అని చెప్పాడు. ఓహో, ఇన్నేళ్లలో దాంట్లో 25% మళ్ళీ 25% ఒక 10 కులాలే తిన్నాయి. ఇప్పటికీ దాదాపు 1000 కులాలకు 0 రిప్రజెంటేషన్ అని రాసింది. కంట్రీ వైడ్ ఇప్పుడు చెప్పండి, మండల్ అని ఇట్లా లేపుతున్నాం కదా మనము, ఎవరికి వచ్చింది, ఏ బీసీకి వచ్చింది? అంటే మీ ఉద్దేశంలో బీపీ మండల్ అనే వ్యక్తి ఒక ఆయన ముందు ఒక ప్రయత్నం చేయకుంటే కనుక ఇవాళ రోహిణి కమిషన్ వచ్చేది కాదు కదా. నేను ఎవరో ఒక ప్రయత్నం జరిగింది అక్కడ, దాన్ని ఎందుకు మనం గుర్తించకూడదు? నేను గుర్తించుతున్నా. నేను ఇప్పటికైనా కూడా జస్టిస్ రోహిణి కమిషన్ కూడా గుర్తించండి. నేను ఏమంటున్నా అంటే, మండల్ కమిషన్తో చెప్పినప్పుడే ఆయన కూడా పార్ట్ ఆఫ్ మండల్ కమిషనే కదా, ఎల్ఆర్ నాయక్ గారు కూడా పార్ట్ ఆఫ్ మండల్ కమిషనే కదా. ఆయన అట్లా ఎందుకు ఆలోచించిండంటే, ఇక్కడ సామాజికంగానే ఉంటుంది. ఆయన రాష్ట్రంలో ఒక దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి డిప్రెస్డ్ క్లాసెస్ గురించి ఆలోచించండు. నేనేం చెప్తున్నా, ఆయనకు అప్పేం తెలుసు కదా, చిన్న కులాలై తెలుసు కాబట్టి ఆయన రాసిండు. ఈవెన్ పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్పాడు. దే ట్రీట్ దెమ్ యాజ్ ఫార్ విత్ SC ST అని చెప్పాడు. ఎస్, ఇది ఎంత మీరు అథెంటిక్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మండల ఉద్యమం వచ్చినప్పుడు కమండల ఉద్యమం ఆ నరేషన్ ఏమిటి, పేరు బాగుందని అన్నారు తప్ప, అంటే కౌంటర్ ఉద్యమం అప్పుడు జరిగిన గందరగోళాలు, అప్పుడు జరిగిన కౌంటర్ ధర్నాలు, ప్రతిభ అనే టాలెంట్ అన్నీ చర్చకు వచ్చినాయి కదా అన్న. నేను అప్పుడు ఇంటర్ డిగ్రీ చదువుతున్నాను, నాకు తెలుసు. కానీ ఇంత చైతన్యము, ఇంత ఆలోచన ఎవ్వరికీ లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. కమ్యూనికేషన్ ప్రపంచంలో ఉన్న ఒకటి లేదు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మండల్ కమండల్ అది దాని కౌంటర్ మూమెంట్ కాదు, ఒక నరేషన్ బిల్డప్ చేసి అంతే. అవును, మరి ప్రతిభ అనే చర్చ ఎందుకు వచ్చింది? అరుణ్ శౌరి ఆనాడు దీని గురించి ఎందుకు ఏం మాట్లాడిండ్రు ఆ రోజు? అరుణ్ శౌరి బీజేపీ నాయకులే కదా అరుణ్ శౌరి. ఆ రోజు ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆ రోజు ప్రతిభ అనే అంశాన్ని తీసుకొని వచ్చి ఈడబ్ల్యూ రిజర్వేషన్ వచ్చిన తర్వాత, అంటే ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ తన స్టాండ్ మార్చుకున్నదనే చర్చ చాలా విస్తృతంగా జరుగుతున్నది ఇదే ఎంబీసీలలో. మీరేమంటారు? అయితే నేనేమంటున్నా అంటే, చాలామంది చాలామంది చెప్తూ ఉంటారు రాజకీయాలు అనేది డైనమిక్గా ఉంటాయి, మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి, అనివార్యం కూడా జరుగుతుంది, కంపల్షన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అవును, అరుణ్ శౌరి అప్పుడు ఇచ్చిందా ఇవ్వలేదా నేను అది నాకు తెలియదు, కానీ నేను ఒప్పుకుంటున్నాను, నేను కాదని అనను. కానీ ఇదే భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసిందా లేదా? 27 మందిని రాజ్యాధికారం అనే కోరుకుంటున్నాం కదా మనము, దాంట్లో 27 మందిని అంటే దాదాపు 35% క్యాబినెట్లో తీసుకుంది కదా, ఇది రాజ్యాధికారమే కదా. ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇవి కాదు కదా, బ్యూటీ కాంటెస్ట్లు కాదు కదా. మంత్రులు అంటే ఏ స్థాయిలో ఉంటారు ఈ దేశంలో? పొలిటికల్ పవరే కదా మనకు కావాల్సింది.
అది చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు గౌరవించారు? దాన్ని ఎందుకు గౌరవించారు? ఈ స్టాటిస్టిక్సే చేద్దాం, మనం అన్నీ చేస్తాం, కులగణన చేస్తాం, అవుట్పుట్ ఏంది? మరి ఏం కావాలి? అవును, ఇన్ని రోజులు అంటే మునుపటి కంటే మంత్రివర్గంలో బీసీలు ఉన్న మాట వాస్తవము. అవును, అట్లా కానీ కాంగ్రెస్ హయాంలో బీసీలు లేకుండా ఏం లేరు. లేరు, సిద్ధరామయ్య బీసీనే కదా, ఒక్కరిద్దరు మాట్లాడారు, వీరప్ప మొయిలి బీసీనే కదా అన్న. నేను చెప్తున్నా ఒక మాట, ఉన్నారు నేను కాదని కాంగ్రెస్ కూడా మొత్తమే అనకూడదు. విషయం ఏంటంటే ప్రతిభాని మాట్లాడి రిజర్వేషన్ల విషయంలో ఇది పునరాలోచించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్లు మాట్లాడారు, పేపర్ కటింగ్స్ ఉన్నాయి, మాట్లాడి ఇవాళ కులగణన కోకి అంటున్నామని. బహుశా చట్టసభలో కూడా అవకాశం ఇస్తారో బీజేపీకి తెలియదు, కానీ ఇటువైపుగా రావడం వెనుక అంటే కాంగ్రెస్ని కౌంటర్ చేయడమా, లేకపోతే నిజంగానే చట్టసభలోకి 1000 కులాలు రాలేదని గుర్తించారు కదా, ఆ వాళ్ళకు రిప్రజెంటేటివ్ ఇద్దామనే ఉద్దేశమా ఏమిటి? అవును, ఆ కమిషన్ ఇప్పుడు 1000 కులాల కోసం కూడా ఆ కమిషన్ అపాయింట్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. మీరు ఒక మంచి మాట అన్నారు, ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి మాట్లాడిండ్రు, ప్రతిభ అనేది ఒకటి మాట్లాడింది. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. చాలామంది ఈడబ్ల్యూఎస్ను ఒక బూచిగా చూపిస్తున్నారు, కానీ దాన్ని ఈడబ్ల్యూఎస్ను కొద్దిగా మైన్యూట్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎట్లా? ఈడబ్ల్యూఎస్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ చాలా ఎక్కువ వాళ్ళ పాపులేషన్తో కంపేర్ చేస్తే. 10% కదా? అదే అండి, నేను అదే చెప్తున్నా, చాలా ఎక్కువ. ఇది ఆర్గ్యుమెంట్ కూడా ఇదే ఉంది. నేను కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఏం జరిగిందంటే, 100 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతిభ అనే ముసుగు ఒకటి ఉండేది, ప్రతిభ అనే ఒక సిద్ధాంతం ఉండేది. ఆ ప్రతిభ అనే సిద్ధాంతం పోయింది, దగ్గరగా ఆలోచించండి. అందరికీ రిజర్వేషన్ వచ్చింది. మీరు అంటున్న ఈ అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిభ అనే సిద్ధాంతం ఎక్కడికి పోయింది? దేనివల్ల పోయింది? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వల్ల పోయింది. రెండోది, నువ్వు ఏ కులంలో తీసుకున్నా కూడా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా, అగ్రేరియన్ బీసీలు, అగ్రేరియన్ శూద్రులు, ల్యాండ్ లార్డ్ కులాలు, మీరు అన్నట్టప్పుడు మండల్ కమిషన్ను వ్యతిరేకించిన కులాలన్నీ కూడా కోర్స్ ఆఫ్ టైంలో ఏం చేసినాయంటే బీసీలుగా కావాలి అనే ఉద్యమాలు చేస్తున్నాయి. జాట్లు కావచ్చు, గుజ్జర్లు కావచ్చు, మరాఠాలు కావచ్చు, ఇక్కడ కాపులు కావచ్చు, మీరు తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా బీసీలలో రావడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి తెరబడ్డదు. అందుకనే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. 10% చాలా ఎక్కువ, నేను దాన్ని ఏం సమర్థించట్లే. తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది ఒక్క బీజేపీనే కాదు, మీరు చెక్ చేయండి, డిబేట్స్లో బిల్ పాస్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. 48 గంటలలో బిల్ పాస్ అయింది, నేను చెప్తున్నా అందులో. కానీ రిజర్వేషన్ అనేది వాస్తవం, రిజర్వేషన్ ఉద్దేశం ఏమిటి? భారతదేశంలో ఎస్టీ రిజర్వేషన్ తీసుకున్నాం, ఆదివాసీలు, ప్రధాన సర్వంతికి దూరంగా ఉన్న దళితులు, ఆనాడున్న భారతీయ కుల నిర్మాణ చట్టానికి బలైన వారు, కులపీడనకు గురైన వారు, వారికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని రిజర్వేషన్ వచ్చింది. మరి ఆర్థిక ప్రాతిపదిక అనేది రాజ్యాంగంలో లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. ఎస్, మంచి ప్రశ్న వినిపించన్న. దీనికి ఆద్యుడు ఎవరు అంటే, సామాజిక వివక్షకు ప్రకారంగానే, సామాజిక వివక్ష ప్రకారంగానే రిజర్వేషన్స్ ఇవ్వాలి అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా అనేది ఒక మూల సిద్ధాంతం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది మూల సిద్ధాంతం. కానీ దీనికి నాంది పలికింది ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఇది చాలామందికి తెలియదు. పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, తన ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఒక సిన్హా కమిషన్ అని ఒకటి వేశారు, సిన్హో కమిషన్. ఆ కమిషన్ ఏర్పాటు చేసి దానికన్నా ముందు ఒక మెమరాండం ఇచ్చాడు, గవర్నమెంట్ మెమరాండం లాంటిది ఒకటి ఇష్యూ చేశాడు. ఇష్యూ చేసి రిజర్వేషన్ 10% ఇవ్వడానికి ట్రై చేస్తే ఇప్పుడు మండల కమిషన్ కొట్టేసిందా దాన్ని? అంటే దీనికి ఆద్యుడు పివి నరసింహారావే. 94 ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆ సినిమా కమిషన్, ఆ తర్వాతనే దీన్ని ఇక్కడ వీళ్ళు వాడింది. మన వాళ్ళు చాలామంది దాని మీద కమిషన్ లేదంటారు, ఇంకేం లేదంటారు, చాలా ఉంది. స్టడీ చేసిన తర్వాతనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఏం చేశారంటే 16(5) అనే 16(6) అనేది ఒకటి యాడ్ చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 103వ రాజ్యాంగ సవరణతోని వాళ్ళకి తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది. అంటే
దీన్ని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఆలోచన కాంగ్రెస్ది. కాంగ్రెస్ దాంట్లో ఉంది పాత్ర. నేనేమంటే కాంగ్రెస్ పాత్ర లేదు అని మీరు అనకండి, ఓన్లీ బీజేపీనే బ్లేమ్ చేయకండి. కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. కాంగ్రెస్ పాత్రనే మొదలుపెట్టింది, తర్వాత బిల్లు పాస్ చేసిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక్క ఓటు వ్యతిరేకంగా పడలేదు. అదే ఎన్సీబీసీకి, జాతీయ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇయ్యమంటే 6 నెలలు ముప్పు తిప్పలు పెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు అంటే బహుశా కాంగ్రెస్ వాళ్ళు గతంలో చేసిన కొన్ని కొన్ని ప్రయత్నాలు ఆనాడు జరిగిన రాజ్యాంగ సభ నుంచి మొదలుకుంటే 1946-47 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు గడిచిన ఈ 10-11 ఏళ్ళు అవతల వాళ్ళు తీసుకొచ్చిన చట్టాల విషయంలో వారి ప్రతిపాదనలను మొత్తాన్ని తమకు అనుకూలంగా ఉన్న అంశాలను బీజేపీ పట్టుకొని వాటిని చట్టాలుగా రూపొందించడము ప్రజల్లో చర్చకు వెళ్ళిన చేస్తున్న ఒక అభిప్రాయం ఉన్నది. అంటే వాళ్ళు ఏరి కోరి అట్లా అని కాదు, వాళ్ళు చేయడం అని కాదు. ఇప్పుడు ఇది ఎవరికి చేస్తాము? దేశ ప్రజల కోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో ఒక అర్థం ఉంటుంది అన్న. వాళ్ళు చేసినట్లంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇంకొక వ్యక్తిని ప్రధాని చేసుకోవడం కోసం ఉంటుంది. నేను ఇప్పటికీ అడుగుతున్నాను, ఈ కులకన్నతో పాటు రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ తీసుకురావాలి, మా పార్టీలో ఒక బీసీనే ప్రధానమంత్రి అవుతాడు, తెలుగు రాష్ట్రాలలో కూడా బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఒక 2 తీసుకురమ్మనండి. ఎవరెంతో వారికి అంత అన్నప్పుడు, ఎవరెంతో వారికి అంత అన్నప్పుడు అది కూడా అది ముఖ్యంగా రావాలి కదా, ముఖ్యంగా రావాలి కదా. బీజేపీ అపం చేయగలదా? బీజేపీ ఆల్రెడీ 3వ సారి చేసింది కదా ప్రధానిగా ఒక దీన్ని చట్టబద్ధం చేయగలదా? చట్టబద్ధం పార్లమెంట్లో చట్టం చేసి ఎవరెంతో వారికి అంత జనాభా లెక్కలు చేసి, ఇప్పుడు ఉదాహరణ మీరు అన్నారు 1000 బీసీపీలు, నాకు తెలిసి నేను నాకు గుర్తున్నంత వరకు మన రాష్ట్రంలో కమ్మరి, కుమ్మరి, మంగలి ఈ బీసీ కులాలు వీళ్ళు అసెంబ్లీలో కోసం అధ్యక్షాన అయితే నాకు సబ్జెక్ట్ కరెక్ట్ చేయాలి నాకు, ఎందుకంటే నాకు తెలిసి లేరు వీళ్ళు. ఈ 75 ఏళ్లలో వాళ్ళు చట్టసభలోకి రాలేదు, మరి అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వగలరా అన్న? చట్టసభలు అనేది ఒక డెమోక్రసీలో రావాల్సిందే, వాళ్ళ గురించి మాట్లాడదాం కాసేపు. సంచార జాతులు అన్నయ్య, బీసీలు చాలామంది నాయకులు చెప్తున్నారు కదా, మేము 50%, 56%, 60% అని చెప్పి రామేంద్ర కలిగించేది. వారైతే అసలు ఎక్కడున్నా కూడా తెలియదు. 10% ఉంటారన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 10% ఉంటారన్న. పాపులేషన్లో 10% 10% ఉంటుంది దేశం మొత్తంలో, ఇక్కడ కూడా 10% పైన ఉంటారు. వాళ్ళ గురించి ఒక్కరు పెద్ద సంఖ్యనే, పెద్ద సంఖ్యనే, మా చిన్న చిన్నది కాదు, దాదాపు 3.5 కోట్లు అంటే వాళ్ళు 15-20 లక్షల మంది సులభంగా ఉన్నారు మహిళ ఉన్నట్టే కదా. అంటే 35 లక్షల మంది ఉంటారన్న మొత్తంగా చూస్తే. అయితే వాళ్ళ గురించి మాట్లాడే ఈ బీసీ నాయకులు లేరా? ఇక్కడ ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జరిగిన మోసం ఏంటంటే, మాలాంటి వాళ్ళం సంచార జాతుల గురించి, ఎంబీసీల గురించి కొన్ని ప్రయత్నాలు చేస్తే దాన్ని నీరుగార్చింది ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఎట్లా అంటే, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా బిక్కురామ్జీ ఇదాతే అని ఒక కమిషన్ ఏర్పాటు చేసింది సంచార జాతుల కోసం. ఏ సంవత్సరం? 2014-15లో వేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. వీళ్లను దేశం మొత్తంలో ఐడెంటిఫై చేసి ఏ రాష్ట్రాలలో ఎట్లా ఉన్నారు, సంచార జాతర సంచారంగా ఉన్నారా, అర్ధ సంచారంగా ఉన్నారా, విముక్తులుగా ఉన్నారా అని లిస్టౌట్ చేయమని చెప్పింది. లిస్టౌట్ చేయమంటే అన్ని కులాలకు లిస్టౌట్ చేసింది అన్న ఇది. ఇదిగో ఇది ఇది ఆయన రిపోర్ట్లో ఉంటాయి. రిపోర్ట్ పేరు చెప్పండి, గూగుల్లో వెతుకుంటారు, అడ్రస్ కూడా చెప్పండి. బిక్కురామ్ ఇదాతే కమిషన్ రిపోర్ట్. బిక్కురామ్ ఇదాతే కమిషన్ రిపోర్ట్ ఆన్ బిక్కురామ్ ఇదాతే, బాలకృష్ణ రేణుకే కమిషన్, ఇద్దరు పనిచేశారు సంచార జాతుల కోసం. సంచార జాతుల కోసం, సంచార జాతులు అంటే కూడా బీసీలేనన్న వాళ్ళు కూడా. అవునవును, బీసీలలో ఉన్న వాళ్ళ గురించే. చాలా కులాలు బీసీలలో ఉన్నాయి, 56 కులాలు ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 56 కులాలు ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే, ఇక్కడ కమిషన్కు రిపోర్ట్ పంపించేటప్పుడు ఇదే తెలంగాణ ప్రభుత్వం సంచార జాతుల లిస్టు పంపండి అంటే లిస్టు పంపించింది. తర్వాత మాలాంటి వాళ్ళు ఎంబీసీ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఎంబీసీ కార్పొరేషన్, ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసింది. చేసి ఎంబీసీ కులాలను గుర్తించవయ్యా అంటే తీసుకొచ్చి సంచార జాతి కులాలను తీసుకొచ్చి ఎంబీసీ అని పెట్టింది. అంటే ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మీరు కొన్ని కులాలు ప్రస్తావించారు, ఆ కులాలు రాజ్యాధికారంలో వాటా లేవు, ఎప్పుడు ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కాలేదు అని అన్నారు కదా. కానీ సంచార జాతులు అవి కాదు, వార్డు మెంబర్ కాలేదు ఆయనే, వార్డు మెంబర్ కాలేదు ఆయనకు. క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవడమే పెద్ద సమస్య. ఎస్ కరెక్ట్. ఒక ఆధార్ కార్డు తీసుకోవడం పెద్ద సమస్య.
ఆయనను ఆయన పోయి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపో అంటే ఎంఆర్ఓ అడుగుతాడు, నువ్వు ఈ క్యాస్ట్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడట. అంటే మెడలో వేసుకొని తిరుగుతామా మనం? అంటే ఇది ఇది డెమోక్రటిక్ అంటే తిరుగుతామంటే మరి ఇప్పుడు ఒకవేళ ఇచ్చిండు అనుకో, ఎవరైనా కేసు పెడితే వేరే వాళ్ళు. ఇప్పుడు ఒక ఆఫీసర్ బాధ్యత కదా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసే బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వమే చేయాలి ఆ పని. ఇంకా అన్నిటికన్నా సిగ్గుచేట ఏం తెలుసా, ఈ దేశంలో వీళ్లను దాదాపు 20-30 కులాలకు వృత్తి ఏంటంటే భిక్షటన రాసింది లీగల్ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్లలో. ఎంత క్రైమ్ తెలుసా అది, భిక్షటన చేసి బతుకుతున్నారా వాళ్ళు? అంటే మీరు కనీసం మనుషులుగా చూడరా వాళ్ళను? చిన్న చిన్న సండ్రీ జాబ్స్ చేసుకొని బతుకుతున్నారు. అంటే మీరు ఏ బీసీల గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు ఊపిరి బుగ్గలు అమ్ముతారు, పిన్నీసులు, రిబ్బన్లు, ఒక్కటే కాదు. అవును, పండుగలు వచ్చినప్పుడల్లా వాళ్ళు గుర్తొస్తారు, మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. వాళ్ళని ఎందుకు మీరు ఒమిట్ చేస్తున్నారు? నేను అడుగుతున్న ఈ బీసీ మేధావులను, నాయకులను, బహుజన మేధావులను, నాయకులను, వీళ్ళు 10% ఉన్న వాళ్ళు కనిపించారా? సరే, మధ్యలో ఉన్న ఎంబీసీల గురించి తర్వాత మాట్లాడదాం. ఏ 4-5 కులాల ఒక అధికారం వస్తేనే సరిపోయిందా? రాజకీయంగా ఎదుగుతూనే అయిపోయిందా? నేను ఈ విషయం మాట్లాడొద్దు, ఇది అసందర్భం. కానీ ఒక దిక్కు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు సిద్ధేశ్వర్ అన్న, కుమార్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే వాళ్ళ డిమాండ్ ఏంటి, కామారెడ్డి డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. దాంట్లో అక్కడ ఉన్న బ్యానర్లు చూస్తే 23% నుండి 42% పెంచాలని అంటారు. కానీ కామారెడ్డి డిమాండ్ అక్కడితో అయిపోదు, అసంపూర్ణం. ఉపవర్గీకరణ కూడా చేయమని ఉంది స్థానిక సంస్థలలో. బీసీలలో అత్యంత వెనుకబడిన వారు ఎవరు, అది గుర్తించాలి. అది మనం కాదు, వీళ్ళు చెప్పింది. ఈ రెండోది జూమ్ చేయండి, ఇది కామారెడ్డి డిక్లరేషన్ మేనిఫెస్టో. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీలలో కొత్తగా 23,973 మందికి బీసీ రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ. ఈ ఉపవర్గీకరణ మింగిన్లు ఇప్పుడు దాన్ని సీరియస్గా, నేను సీరియస్గా అన్నట్లే, వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటమే. వాళ్ళ ప్రాణాలు పెట్టి వాళ్ళు తెగించుతున్నారు. నేను అసంపూర్ణంగా ఎందుకు పెట్టిండ్లు ఆ డిమాండ్ అనే నా బాధ. మనం 60% పెట్టుకో ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఈ బీసీ రిజర్వేషన్ పెంచిన దాన్ని అమలు చేస్తామనే ఒక చర్చ జరుగుతున్నది. బహుశా ప్రభుత్వం ఆ దిశ అడుగులు ఇస్తాను అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ పని చేయగలరా? అంటే నేను అదే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోసం జాతీయ స్థాయిలో మీరు చేస్తే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా, మీరు ఇప్పుడు పలికింది కూడా మళ్ళీ సగమే పలికింది. నేను చదివినాక కూడా 23 నుండి 42% పెంచి ఉపవర్గీకరణ చేయాలి. అదే ఉపవర్గీకరణనే మీరు అనలేదు. ఓకే, నా బాధల్లో అక్కడే నా బాధ అంతా అది. బీసీలు అనగానే ఇప్పుడు తక్కువ గుర్తొచ్చేది 3-4 సామాజిక వర్గాలు గుర్తొస్తాయి. అందుకనే అన్న, బీసీలలో ఐక్యత రావాలంటే కిందకున్న బీసీ కానుండి వాళ్ళకు ఒక పొలిటికల్ టేస్ట్ తెలవాలి. 100% ఒక రాజకీయ కాంక్ష పెరగాలి. రాజకీయ చైతన్యం వస్తుంది ఆ విధంగానే. ఎప్పుడంటే ఒక పవర్ ఎంజాయ్ చేసినప్పుడే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక గంగిరెద్దుల వాండ్లు, లేకపోతే కనుక మొండిబండ అని ఒక సామాజిక వర్గం ఉంది, చాలా ఉంది. అసలు వాళ్ళు, నేను వాళ్ళకి పాపం ఆధార్ కార్డు లేదు, స్థిర నివాసం లేదు, సంచారం చేస్తూ ఉన్నారు. మీరు అంటే వాళ్ళ దాంట్లో బీసీ అని ఉంది. మరి బీసీ కదా వాళ్ళు కూడా. కాటి కాపరి కూడా బీసీ అన్న, బీసీ ఉంది. కాటి కాపరి కూడా బీసీ అన్న, అంటే వీళ్ళు మనుషులు కాదా, వాళ్ళు బీసీలు కాదా? నేనేమంటున్నా అంటే బీసీల ఐక్యత కోసం నేను మాట్లాడుతున్నా. ఇక ఇక్కడ మనం రెండు విషయాలు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ సందర్భంలో ఒక చర్చ జరిగింది. ఇంతవరకు కనీసం వార్డు మెంబర్గా కూడా పోటీ చేయని వాళ్ళు ఇప్పుడు బేడా బుడగదంగం డక్కలి వారు ఉన్నారు, మాలా మాస్టి ఉంది, మాదిగ మాస్టి ఉంది, అక్కడక్కడ దాసరి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బహుశా వార్డు మెంబర్, సర్పంచి, వార్డు మెంబర్, ఇక ఎమ్మెల్యే అనేది వాళ్ళ ఊహలో లేనేలేదు. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ కులగణనకు ఓకే అన్నది కాబట్టి అంటరాని వారిలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పిన ఒక డక్కలి వారు, ఒక మాలమేస్టి వచ్చి ఒక ఎమ్మెల్యే కాగలరా? ఇప్పుడు రెండు, ఒక మంగళాయన్, ఒక కమ్మరి, కుమ్మరి ఎమ్మెల్యే కాగలరా? ఇది బీజేపీ జాతీయ స్థాయిలో ఒక పాలసీ తీసుకొని రాగలదా? ఇది వస్తే కనుక నిజంగానే మీరు అన్నట్లు ఒక్క అడుగు కాదు 100 అడుగులు ముందుకు పడ్డట్లు. జాతీయ స్థాయిలో చాలామంది మన వాళ్ళు, మన దళిత మేధావులు
ఇది హైకోర్టు డిసిషన్, సుప్రీంకోర్టు డిసిషన్, మొన్న వచ్చిన జడ్జిమెంట్ అనేది. దీంట్లో నరేంద్ర మోడీకి ఏం సంబంధము, బీజేపీకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఎస్, మీరు అన్నది ఒక 50% కరెక్టే. కానీ ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం కూడా మీరు మర్చిపోవద్దు. అవును, రఘు, కోర్టు అఫిడవిట్ ఇవ్వకుండా ప్రభుత్వం చెప్పకుండా ఎట్లా వస్తుంది? అదే అఫిడవిట్, అదే యూపీఏ గవర్నమెంట్లో ఎప్పుడు ఇవ్వలేదు కూడా వర్గీకరణకు. అవును, ఎస్సీ వర్గీకరణ కోసం ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక దిక్కు చాలామంది ఎస్సీ వర్గీకరణ మీద అఫిడవిట్ సుప్రీంకోర్టుకు బీజేపీ ఇచ్చింది. కులగణన విషయంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కులగణన వద్దు అని చెప్పింది. ఎందుకు లేదు? సుప్రీంకోర్టులో కూడా ఒక పర్టికులర్, ఎప్పుడైతే అది పాత కేసు ఉందో, ఏ కేసు, 2011లో సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వండి అన్నప్పుడే దానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ మొత్తంగా కాదు, మొత్తంగా ఏం నిర్ణయం తీసుకోలేదు, మొన్ననే నిర్ణయాన్ని స్పష్టం చేసిండు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 105వ రాజ్యాంగ సవరణ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకే బీసీలను, కులాలను గుర్తించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చింది. అసలు బీసీ రిజర్వేషన్ చరిత్ర తెలవాలంటే చాలామంది తెలియదు. జాతీయ బీసీ కమిషన్స్ ఎప్పుడో చేతులు ఎత్తేసినాయి. మొదటి కాకా కాళేకర్ కమిషన్ తర్వాతనే చేతులు ఎత్తేసినాయి. అంటే ఈ బీసీ కులాల మధ్యలో చాలా సంక్లిష్టత ఉంది. మీరు మీ మీ రాష్ట్రాలలోనే మీరు గుర్తించుకొని సర్వేలు చేసుకొని మీరు గుర్తించి ఒక లిస్టు తయారు చేసుకోండి, జాబితాలు తయారు చేసుకోండి అని చెప్పింది. ఈ చరిత్ర కేంద్రంతో సంబంధం లేకుండా చేసినాయి. 1962 నుండే అన్న, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నుండే వచ్చింది అది. దానికి కేంద్ర ప్రభుత్వాలతో సంబంధమే లేదు. అట్లనే 105వ రాజ్యాంగ సవరణతోని కూడా ఏ కులానికి ఆ కులము, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కులగణన చేసుకోవచ్చు. దాని తర్వాతనే నితీష్ ఏర్పాటు చేశాడు కులగణన. దానికే దానికి కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ అదే. అందుకనే మన రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ ఈ మేధావులు, ఇక్కడ ఉన్న మేధావులు సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు టేబుల్ చేయమని అడిగిన దాఖలు లేవు. చాలామందికి తెలియదు. మొన్నటి వరకు కృష్ణమోహన్ బీసీ కమిషన్ చైర్మన్ ఉండే కదా, ఆయన కూడా డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కూడా 2 పదవులు చేసిండ్రు. ఇది తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమిషన్ అపాయింట్ చేసి, మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి కాలయాపన తప్ప, ఆ కమిషన్ రిపోర్ట్ ఉన్నది, డెడికేటెడ్ కమిషన్ ఉన్నది, అవి తీసుకొని ఉంటే బీసీలకు రిజర్వేషన్ వచ్చేది కాదా, 42% ఎన్హాన్స్ చేసేది కాదా? అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే స్థానిక సంస్థల రిజర్వేషన్ సబ్జెక్టెడ్ టు స్టేట్ గవర్నమెంట్స్, కోర్టుకు సంబంధమే లేదు. మన దగ్గరన్న కేసీఆర్ గారికి అతి తెలివి ఎక్కువై దాని కింద మీద చేసి డిలే చేసి కావలసి రిజర్వేషన్ తగ్గించిండు. ఆ తగ్గించిన రిజర్వేషన్ కూడా ముస్లింకు అడ్డగోలుగా తీసుకొచ్చిండు, ముస్లింలను అలా కలిపి. ఈ విషయంలో ప్రభుత్వము, ఈ ప్రభుత్వానికి ఇచ్చే సూచన లేదా ఒక ఆల్టర్నేట్ కార్యక్రమం ఏమైనా ఉన్నదా మీది? మీ పా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళ చరిత్ర చూస్తే తెలుస్తుంది కదన్న, 55 సంవత్సరాల నుండి చూస్తేనే ఉంటే, గత 3-4 సంవత్సరాల నుండి ఉదయపూర్ డిక్లరేషన్లో చూస్తే, కామారెడ్డి డిక్లరేషన్లో చూస్తే, ఇంకా నమ్ముడా వీళ్ళను? ఇంకా ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళు? మన వాళ్ళు ఎందుకు ప్రాణత్యాగాలకు సిద్ధపడతారు? నాకు అర్థం కావట్లే. కానీ ఇక్కడ మరి ఈ విషయంలో బీసీలకు, బీసీలలో అత్యంత వెనుకబడిన వల్ల ఉపవర్గీకరణ, ఈ రెండు చేయడం కోసమై ప్రభుత్వం పైన ఒకవేళ ఒత్తిడి అనుకుంటే కనుక, మీ అక్కడక్కడ ఈ మధ్య బీసీ సంఘాలు మీటింగులు పర్సంటేజ్ పెంచాలని ఈ మధ్య అడుగుతున్నారు. గడిచిన ఎందుకో 10 ఏళ్ళ నుంచి పెద్దగా ఈ డిమాండ్ ఎవరు తేలేదు. ఇప్పుడు బాగా ఎక్కువ మంది తీసుకొని వస్తున్నారు. ఏమంటారు కారణం ఏమిటి అంటే, ఒకటే, గత 10 సంవత్సరాలుగా బీసీ ఎరా ఒకటి స్టార్ట్ అయింది. బీసీల మీద చర్చ స్టార్ట్ అయింది, రాబోయేది కూడా బీసీల మీద చర్చలే. కానీ భారతీయ జనతా పార్టీ బీసీల, ఎస్సీల, ఎస్టీల అని చూడదు. అక్కడ మన దేశ ప్రజలకు ఏది అవసరము అనే దాన్ని బట్టి చూస్తుంది. మీరు ఒక విషయం చెప్పండి, ఎస్సీ ఎస్టీలకు సబ్ కేటగరైజేషన్ అనేది, ఎస్టీల తరపున ఏమైనా ఉద్యమాలు జరిగినాయి 1-2 సంఘటనలు తప్ప? కానీ దాన్ని కూడా ఉపవర్గీకరణ జరిగింది కదా, అక్కడ ఉన్న అత్యంత కింద ఉన్న వాళ్ళకు జరిగింది కదా. అదే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం, పూరెస్ట్ ఆఫ్ పూర్ణుడని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మా సిద్ధాంతం. పై పైన చూసే వాళ్ళకు అర్థం కాదు, పై పైన చూసే వాళ్ళకు భారతీయ జనతా పార్టీ అర్థం కాదు, తర్వాత ఆర్ఎస్ఎస్ అసలు అర్థం కాదు. ఇక్కడ మీరు బాగా అన్నారు అర్థం కాదని.
భారతీయ జనతా పార్టీ ఎస్టీల గురించి మాట్లాడేంత ఆలోచన చేస్తున్నది కదా, ఎందుకు బీజేపీని నమ్మడం లేదు? ఎస్సీ ఎస్టీలు కారణం ఏమై ఉండొచ్చు? అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయన్న. మన పర్టికులర్గా మన రెండు రాష్ట్రాలల్లో, మనకున్న రెండు రాష్ట్రాలల్లో ఒక 50 ఏళ్ళ ఉద్యమాల నేపథ్యం చూసుకున్నా, మనం మొన్నటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థం చేసుకోలేదన్న ఈ రెండు రాష్ట్రాలలో. ఒక 20-25 సంవత్సరాల చరిత్రే ఉంది మనకు. వేరే ఉత్తర భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థం చేసుకున్నారు. ఎందుకు అంటే మనం కులం లేదు అనే ఒక సిద్ధాంతం నుండి ఉన్నోళ్ళం. కమ్యూనిస్టులు, ఆ తర్వాత మావోయిస్టులు ఈ కులమే లేదన్నారు, ప్రజాస్వామ్యమే బూటకం అన్నారు, తుపాకీ గొట్టం ద్వారానే అధికారం తీసుకొస్తా అన్న వాళ్ళ కింద ఉన్నాం మనం మొన్నటిదాకా. ఆ ఐడియాలజీ ఫాలో అయినాం. మనకు ఒక బీసీ ఉద్యమం తెలియదు, ఒక దళిత ఉద్యమం తెలియదు, ఒక అంబేద్కర్ తెలియదు. ఒక 20-25 సంవత్సరాల నుండి కాస్త అంబేద్కర్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నామో అప్పుడు రియాలిటీకి దగ్గరకు వస్తున్నాం, భారతదేశ దగ్గరకు వస్తున్నాం, తెలుసుకుంటున్నాము. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థం చేసుకుంటున్నాయి. అంటే ఇప్పుడు అట్లనే బీజేపీ అర్థం చేసుకుంటారు మీ ఉద్దేశమా? తప్పకుండా కదా, తప్పకుండా కదా. కానీ ఆర్ఎస్ఎస్కు ఒక దళితుడు చీఫ్ కాగలడా, సాధ్యమేనా? అవుతారన్న. ఎట్లా అవుతారంటే అక్కడ సీనియారిటీ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి చూడండి, మనము అందులో వెళ్ళకుండా చీఫ్ కావాలంటే ఎట్లయితే చెప్పండి. దాంట్ ఎవరో తెలియదు, నాకు తెలియదు, చెప్తున్నా. ఇది బయట ఉన్న చాలా మంది ఇప్పటికి నేను చెప్తున్నా కదా, ఆర్ఎస్ఎస్లో కులం అడగరు. ఉండొచ్చు, ఇప్పుడు దాదాపు చీఫ్కు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళ డిస్కషన్ రాదు. ఆర్ఎస్ఎస్ ఈ కుల వర్గీకరణ, ఈ కుల క్యాస్ట్ సెన్సెస్ కూడా ఎందుకు ఒప్పుకున్నది అంటే, మనం హిందూ మతంగా భారతీయంగా ఉన్నాం కాబట్టి దీని పేరు మీద కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం గేములు ఆడుతున్నాయని ముందుకొచ్చింది. దానికి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక యూటర్న్ అనేది ఒక వీడియో తయారు చేసింది. మోడీ ఇన్ని యూటర్న్లు తీసుకున్నాడు, అన్ని యూటర్న్లు తీసుకున్నాడు, కులగణన మీద కూడా తీసుకున్నాడు అని ఆయన మాట్లాడుతుండొచ్చు. అయితే ఇప్పుడు ఆయన ఒక ప్రొఫెసరు, మంచి మేధావి, కానీ ఆయనకు ఒక ఇంక్లినేషన్ ఉంది. ఆయనకి ఏంటంటే ఆ కమ్యూనిస్ట్ ఇంక్లినేషన్ ఉంటుంది. కమ్యూనిస్ట్ ఇంక్లినేషన్ కాదనుకుందాం, ఆయన ఒక బీజేపీ అంటే ఒక వ్యతిరేకత ఉంటుంది ఆయనకు, అది స్పష్టంగా కనబడుతుంది. ఆయన మొన్న వాడిన దాంట్లో ఆ వీడియోలో యూపీలో ఘోరంగా ఓడిపోయింది అని అంటాడు. అంటే మాకు 33 సీట్లు వచ్చినాయి, దాదాపు 40% వచ్చింది. 40% పైన ఓట్లు వచ్చినాయి. దాన్ని ఘోరం కాదు కదా, అది ఘోరం కాదు. ఘోరం అంటే మన కేసీఆర్కి జరిగింది లోకల్ ఇక్కడ లోక్సభలో 0 సీట్లు, దాన్ని చెప్పాలి. తర్వాత ఇంకోటి సామాజిక న్యాయానికి రాజకీయంగా ఉపయోగించుకునే దానికి ఆయన తేడా మాట్లాడిన దాంట్లో తేడా లేదు. ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ చాలా తప్పు. ఎట్లిచ్చాడంటే బీజేపీ కూడా నాన్ యాదవ్ మీద ఫోకస్ చేసింది, నాన్ జాతో మీద ఫోకస్ చేసింది, వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చింది. అంటే ఈ దేశంలో అవకాశాలు, రాజకీయమైన అవకాశాలు రానులకు అవకాశం ఇవ్వడం రాజకీయమా, రిప్రజెంటేషనా? ప్రొఫెసర్ కదా మీరు, ఇప్పటి వరకు రాష్ట్రం రాని వాళ్ళకు. నేను ఎందుకంటున్నా అంటే ఇది అంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మంచి చేసినా చెడుగానే కనిపిస్తుందా? ఇక్కడ బీసీల కోసం, అత్యంత వెనుకబడిన తరగతుల కోసం బీజేపీ ఏం చేయబోతున్నది, వారి భవిష్యత్తును ఎట్లా మార్చబోతున్నది, మీరు పాలసీ మేకర్? నేను చెప్తున్నా కదన్న, ఇప్పటి వరకు కూడా సంచార జాతుల కోసము, నేను ఒక ఎంబీసీ అయినా కూడా, ఒక నాయ బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా, నేను ఒక డెమోక్రటిక్గా థింక్ చేస్తాను, నాకన్నా కింది వాళ్ళ కోసం ఆలోచిస్తాను. నేను రియల్గా చెప్తున్నా, ఇప్పటికీ అనంతరామన్ కమిషన్ ఏర్పాటు చేసి దాదాపు 40 సంవత్సరాల పైన అయింది, 40, కానీ ఇప్పటికీ బీసీఏలో ఉన్నారు సంచార జాతులంతా. కానీ బీసీఏలో ఫలాలన్నీ కూడా కొన్ని మాలాంటి కులాలే లబ్ధి పొందుతున్నాయి, నేను ఒప్పుకుంటున్నా. ఈవెన్ బీసీఏలో కూడా విద్యా ఉద్యోగాలల్లో సంచార జాతులకు అన్యాయం అవుతుంది, నేను ఒప్పుకుంటున్నా. నేను ఇది కాదనను, నేను బీసీఏలో ఉన్నంత మాత్రం నేను కాదనను, సంచార జాతులకు ఇంకా కావాల్సింది ఉంది, వాళ్ళ కోసం పనిచేయాలి. అదేవిధంగా ఇప్పుడు సంచార జాతుల కోసం జాతీయ స్థాయిలో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేసింది కూడా వాళ్ళను ముఖ్యంగా ఉద్దేశంతోనే, వాళ్ళని పైకి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతోనే జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
బీసీలు ఎంబీసీలు అత్యంత వెనుకబడిన వారు, అవకాశాల అందుకోవడానికి ఏమాత్రం స్కోప్ లేని ప్రజలు బీసీలలో వారే అన్నారు. 1000 కులాలకు పైగా ఉన్న వారు చట్టసభల్లోకి రాలేదు ఇప్పటి వరకు అని. బహుశా బీసీలకు సంబంధించిన చర్చ ఈ మధ్య బాగా జరుగుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచాలని, అందులో ఉపకోటా కూడా ఉండాలని ఒక డిమాండ్ కూడా బలంగా వినిపిస్తున్నది. ఈ అన్ని భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏమిటి బీసీల విషయంలో? ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏమిటి? భవిష్యత్తులో బీజేపీ ఏం చేయబోతున్నది? ఈ విషయాలకు సంబంధించి పాలసీ మేకర్గా వారి అభిప్రాయాలు ఆ పార్టీకి సంబంధించి. థ్యాంక్ యూ.